हेलो हाय नमस्ते वेलकम टू सीतम्मा वाकिट्लो स्पॉन्सर्ड बाय गोदार बार सो ई रोजु मी अंदर कोसम मंची मंची गिफ्ट हैंपर्स तो नेनु रेडीगाने उन्नानु मीरु कूडा रेडीये कदा मरि इंकेंदुकंडी आलस्यं स्क्रीन पैन किंद स्क्रॉल अवुतुन्न नंबर की इमीडियट गा काल चेसंडि नातो सरदा सरदागा मात्लाडुतू नेनु अडिगिन प्रश्नलकी करेक्ट समाधानं चेप्पिन वाळ्ळकी गोदार बार नुंडि गिफ्ट हैंपर्स वस्तुने उंटायि सो मन कोसम फस्ट कॉलर लाइन लो उन्नारु एवरु वच्चेसदा मरि हेलो हेलो ओ फस्ट कॉलर डिस्कनेक्ट अयिपोयिनट्टुन्नारु एम पर्लेदंडी मुंदु मन प्रोडक्ट्स गुरिंचि चेप्पेसुकुंदाम सो मन प्रोडक्ट्स एंटी एला उन्नायि एंटी अनि कनुक्कुने सरिकि वच्चेसरिकि सो मनकि वेल संवत्सराल नुंडि भारतदेशंलोनि प्रख्यात योगुलु स्वदेशी आव उत्पन्नालु मरियु औषध मोक्कल सारालनु स्वीकरिंचडं द्वारा ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన జీవనశైలిని అలవాటు చేసుకున్నారు ఇక మన గోదార్ బార్ పురాతన కళ అయిన ఆయుర్వేదం నుండి సాగు చేయబడింది గోదార్ బార్లో వివిధ రకాలైన అగర్బత్తులు పూజా తైలం పసుపు కుంకుమ హెర్బల్ సబ్బులు షాంపూలు నువ్వుల నూనె పల్లి నూనె కొబ్బరి నూనె ఇంకా యజ్ఞధార తేనె సో ఇవన్నీ కూడా ఉన్నాయి సో వాటితో పాటు మనకి మెయిన్ ఇప్పుడు కావాల్సింది శానిటైజర్లు హ్యాండ్ వాష్లు సో అవి కూడా ఉన్నాయండి సో శానిటైజర్లు హ్యాండ్ వాష్లు ఫ్లోర్ క్లీనర్లు డిష్ వాష్ ఇవన్నీ వచ్చేసి 100% ప్యూర్ నేచురల్ ప్రొడక్ట్స్ అన్నమాట ఎలాంటి కల్తీ లేకుండా రసాయనాలను యాడ్ చేయకుండా కలర్స్ ని యాడ్ చేయకుండా మన కోసం నేచురల్ గా రెడీ చేసిన ప్రొడక్ట్స్ మన గోదార్ బార్ ప్రొడక్ట్స్ సో ఎంత మంచి నేచురల్ ప్రొడక్ట్స్ ని మీరు అస్సలు మిస్ చేయకుండా ఇమిడియట్ గా తీసుకుంటారని అనుకుంటున్నాను సో అయితే ఈ ప్రొడక్ట్స్ ని ఎలా తీసుకోవాలి సో ఎలా తీసుకోవాలి అంటే స్క్రీన్ పైన కింద స్క్రోల్ అవుతున్న వెబ్‌సైట్ లో మీరు ఈ ప్రొడక్ట్స్ ని బుక్ చేసుకోవచ్చు మీరు కనక మినిమం 1000 రూపాయస్ ప్రొడక్ట్స్ ని బుక్ చేసుకుంటే మీకు ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది లేదు నేను ఇంట్లో ఉండి ప్రొడక్ట్స్ ని తీసుకోవడం ఏంటి నేను కొంచెం అలా బయటికి వెళ్లి సరదాగా అక్కడక్కడ తిరిగేసి నాకు నచ్చిన ప్రొడక్ట్స్ ని తీసుకొని వచ్చేస్తాను అని అనుకునే వాళ్ళు మీకు నియర్ బై లో గోదార్బా స్టోర్స్ ఉంటాయి కదా సో అక్కడికి వెళ్లి మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ని తీసుకోవచ్చు సో మళ్ళీ అంటే మీకు నచ్చింది అంటే మనకు ఆల్్రెడీ తెలిసిపోతుంది నాకు ఈ ప్రొడక్ట్ కావాలి ఇది కావాలి అది ఇది అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా సో అలా మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకొని వాడండి వాడితే మీకు కూడా తెలుస్తుంది ఆ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయేంటో అగైన్ మళ్ళీ మీరే నాకు కాల్ చెప్పేస్తారన్నమాట సో ఈ రోజు మన కోసం ఫస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు ఎవరు వచ్చేసాం హలో హలో మేడం బాగున్నారా హాయ్ అండి నేను బాగున్నాను మీరు బాగున్నారా బాగున్నాను మేడం మీ పేరు నా పేరు రాధా అండి రాధా గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు సిరిసిల్ల మేడం సిరిసిల్ల జనగం కదా సిరిసిల్ల సిరిసిల్ల నుండి సో ఏం చేస్తూ ఉంటారు మీరు హౌస్ వైఫ్ నేను ఇంతకు ముందు నీ వాయిస్ విన్నట్టు గుర్తుందబ్బా మాట్లాడావు కదా నాతో ఫస్ట్ టైం ఆ సేమ్ మీలాగే వాయిస్ నేను ఇంతకు ముందు విన్నట్టు అనిపిస్తుంది జనగం నుండి అవునా మేడం ఆ అందుకనే అడిగాను జనగం నుండి కాల్ చేస్తున్నారా మీరు అని ఆహా సో ఏం చేస్తూ ఉంటారండి మీరు హౌస్ వైఫ్ మేడం హౌస్ వైఫ్ ఇంకా ఏం చేస్తూ ఉంటారు ఏం లేదు మేడం టైం లేదు సరే అయితే ఇంకా నిన్న మొన్న పండగ సెలబ్రేషన్స్ బాగా జరిగాయా మరి ఆ జరిగాయి మేడం సెలబ్రేట్ చేసుకున్నారా చేసుకున్నాం మేడం చేసుకున్నారు సరే అయితే మీరు గోదార్బా ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నారా ఆ యూస్ చేస్తున్నాం మేడం ఏమేం తీసుకున్నారు ఇప్పటికి అగర్బత్తులు యూస్ చేస్తున్నాం మేడం బాగుంది అగర్బత్తులు బాగున్నాయి ఇంకా అంతే మేడం ఓన్లీ అగర్బత్తులు వాడుతున్నారు ప్రెజెంట్ బాగుంది బాగుంది సరే అయితే మరి పాట పాడేస్తారా పాడేస్తాను మేడం పాడండి చాలా థ్యాంక్స్ అండి నా గురించి అంటే నా పేరు మీద పాట పాడినందుకు సరే అయితే క్వశ్చన్ అడిగేసేనా మరి ఓకే క్వశ్చన్ ప్లీజ్ సో మీ క్వశ్చన్ వచ్చేస్తుందండి జాగ్రత్తగా వినేసి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేసేయండి సరేనా ఓకేనా ఆ సరే మీ క్వశ్చన్ వచ్చేసిందండి భారతదేశపు మొదటి వార్తాపత్రిక ఏది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను భారతదేశపు మొదటి వార్తాపత్రిక ఏది ఆప్షన్స్ ప్లీజ్ ఆప్షన్ ఏ బొంబాయి గెజెట్ ఆప్షన్ బి బెంగాల్ గెజెట్ ఆప్షన్ సి
బాంబే టైమ్స్ ఆప్షన్ డి హిందూ టైమ్స్ మీ టైం స్టార్ట్ అయిపోయిందండి హిందూ మేడం ఏంటండి హిందూ హిందూ టైమ్స్ ఆ తెలుసా మీకు ఆల్్రెడీ అదే అనుకుంటున్నారు మేడం అదే అనుకుంటున్నారు కొంచెం ఆలోచించకూడదు ఆలోచిస్తే వాళ్ళు రాయరు అన్న రాంగ్ ఆన్సర్ చెప్తానే వాళ్ళు ఏంటండి అదే అనుకుంటున్నారు ఇంకా అది కరెక్ట్ అయినా కానీ తప్పైనా కానీ నేను ఇంకా అదే అని ఫిక్స్ అయిపోతున్నారు అంతేనా ఇంకా అందులో నో ఆర్గ్యుమెంట్ అన్నమాట సరే అయితే మరి మీ టైం కూడా అయిపోతుంది ఫిక్స్ చేయమంటారా ఓకే ఫిక్స్ చేసేయండి హిందూ టైమ్స్ సో ఆప్షన్ డి ఫిక్స్ చేసేస్తున్నారు మా వాళ్ళు ఎందుకండి మీరు ఆలోచిస్తారనుకున్నానే నేనైతే ఏదైనా రాంగ్ అవుతుందని అనుకుంటున్నారా మీ పక్కన ఎవరైనా ఉన్నారా మీరు ఒక్కరే ఉన్నారు సరే అయితే ఏం టెన్షన్ పడకండి మరి ఆన్సర్ ఏంటో చూసేద్దామా ఓకే ఆన్సర్ ప్లీజ్ ఓ హిందూ టైమ్స్ తప్ప ఆన్సర్ కదా సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం ఆన్సర్ ప్లీజ్ బెంగాల్ గెజెట్ సో మీరు కరెక్ట్గా ఆలోచించి చెప్తారనుకున్నాను బట్ ఏం పర్లేదండి నా మళ్ళీ నాకు ఇది ఐ థింక్ మీరు ఇది ఫస్ట్ టైం మీరు నాకు కాల్ చేసింది బట్ ఫస్ట్ టైమే మిమ్మల్ని విన్ చేయలేకపోయాను ఐఎమ్ రియల్లీ సారీ ఏం పర్లేదు మళ్ళీ రేపు అలాగా కాల్ చేసేసేయండి నాతో సరదాగా మాట్లాడేయండి నేను అడిగిన ప్రశ్నలకి కరెక్ట్ సమాధానం చెప్పి గోదార్బా నుండి గిఫ్ట్ ట్యాంపర్స్ని విన్ అవుతారని నేను కూడా కోరుకుంటున్నాను సో ఇలా సరదాగా మాట్లాడుకుంటే మనసు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందన్నమాట మనకు కావాల్సింది కూడా అదే కదా హ్యాపీగా ఉండడమే లైఫ్లో ఏముంటుంది చెప్పండి మనం హ్యాపీగా ఉంటూ నలుగురిని హ్యాపీగా ఉంచితే అదే చాలన్నమాట అంటే మనం లేని టైంలో కూడా మనల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా సో అలా ఉంటేనే బాగుంటుందని నేను నమ్ముతాను బట్ మీరు ఏం నమ్ముతారో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక మన ప్రోడక్ట్స్ గురించి నేను చెప్తూనే ఉంటాను రెగ్యులర్గా ఎందుకంటే అవి మంచి ప్రోడక్ట్స్ అన్నమాట న్యాచురల్ ప్రోడక్ట్స్ ఆయుర్వేదానికి సంబంధించినవి సో ఆయుర్వేదం అనేసరికి మనకి గోమాత నుండి మనకి ఏవైతే పంచగవ్యాలు లభిస్తాయో సో ఆ పంచగవ్యాలతోటి అండ్ మనకి అడవుల నుండి వనమూలికలు ఏవైతే దొరుకుతాయో సో వాటితోటి అండ్ ఇంట్లో మనకి ఇంగ్రీడియంట్స్ దొరుకుతూ ఉంటాయి ఇలా ఆలోవేరా అని తులసి అని ఇంకా వేప సో ఇలాంటి ఉసిరి నిమ్మ ఇవన్నీ కూడా చాలా మంచి ప్రోడక్ట్స్ సో ఇవన్నిటిని యూస్ చేసుకొని మనకి ఈ ప్రోడక్ట్స్ని రెడీ చేశారు కాబట్టి నేనైతే ఇవి చాలా బాగుంటాయని సజెస్ట్ చేస్తాను బట్ అది ఇంకా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఆ ప్రోడక్ట్స్ తీసుకోవాలా లేదా అని చెప్పి మీ మీదనే ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించుకోండి మీరు ఆలోచిస్తూనే ఉండండి మన కోసం ఇంకా నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు నేను వాళ్ళ కాల్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను సో కాలర్ ఎవరో చూసేద్దాం మరి హలో హలో నా పేరు చంద్రమణి అండి హాయ్ చంద్రమహి గారు బాగున్నారా బాగున్నారు సో ఏం చేస్తుంటారు చంద్రమణి గారు హౌస్ వైఫ్ ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు విజయవాడ నుండి కాల్ చేస్తున్నారా విజయవాడ నుండి ఇంతకు ముందు నాకు విజయలక్ష్మి గారు కాల్ చేసేవారు రావట్లేదు ఎందుకు వస్తుంది కదా అదే మా నైబర్ చెప్పారు వస్తుంది అందుకని కాల్ చేశాను అయితే ఇంతకు ముందు చేసేవాళ్ళ మీరు సో అప్పుడు కాల్ చేసి మాట్లాడేవారా మీరు ప్రోడక్ట్స్ విన్ అయ్యారా అప్పట్లో విన్ అయ్యారు ఇది ఫస్ట్ టైం అయితే మర్చిపోయారు ఇంకా ప్రోగ్రామ్ లేదేమో అనుకొని చెప్పి మర్చిపోయారేమో మీరు సరే అయితే మీరు ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ పిల్లలు ఉన్నారా ఇంకా ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులు అనుకుంటాను జాబ్ చేస్తున్నారా మరి మీ వాయిస్ అలా లేదు చూసారా నేను గుర్తుపట్టలేదు మీ వాయిస్ వచ్చేసరికి చాలా అంటే చిన్న అమ్మాయిలు మాట్లాడుతున్నట్టు అనిపించింది అందుకనే అడిగాను పిల్లలు చిన్న పిల్లలేమో అని అట్లా ఎట్లా మెయింటైన్ చేస్తారండి మీరు అసలు నాకు అర్థం కాదు సరే అయితే అంత మంచి వాయిస్ తోటి ఒక పాట పాడేస్తారు అనుకుంటున్నాను నేనైతే నారాయణ హరి నారాయణ శివ నారాయణ లక్ష్మీ నారాయణ
నారాయణా నీ నామమే నీడి స్వరూపమే మదిలో కలలరా నారాయణా నారాయణా. హలో. వావ్, చాలా బాగా పాడారండి. సో క్వశ్చన్ అడిగేసేనా మరి? అడగరా. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. మీ క్వశ్చన్ వచ్చేస్తుంది, వచ్చేసింది. సో పంచమ వేదముగా గుర్తింపు పొందినది ఏది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినేసేయండి. పంచమ వేదముగా గుర్తింపు పొందినది ఏది? ఆప్షన్స్ ప్లీజ్. మహాభారతం. ఆప్షన్ ఏ రామాయణం, ఆప్షన్ బి భగవద్గీత, ఆప్షన్ సి మహాభారతం, ఆప్షన్ సి భాగవతం. మీ టైం స్టార్ట్ అయిపోయిందండి. మహాభారతం. మహాభారతమేనా? రోజు చదువుతుంటారా? మహాభారతంలో వస్తుందా? నేను భగవద్గీతలో వస్తుంది అనుకుంటున్నానే. లేదా? కరెక్టే అంటారా? ఆలోచించకూడదు ఒకసారి. ఇంకా ఆలోచించే లేదు, నాకు తెలుసు బాగా. ఆలోచించారు ఇంకా మీరు? మీకు తెలుసు? సరే అయితే టైం కూడా అయిపోయింది, మరి ఫిక్స్ చేయమంటారా? సరే, ఇక మీరు అన్నందుకున్న ఫిక్స్ చేస్తాను, బట్ రాంగ్ అయితే దానికి నేనేం చేయలేను. మరి నేను అడిగాను, చెప్పాను కూడా, ఒకవేళ ఆలోచించండి అని. నేను చెప్పాను రామాయణం, భగవద్గీత, మహాభారతం, భాగవతం అని చెప్పాను. సో మీరైతే ఇప్పుడు ఆప్షన్ సి ఫిక్స్ చేసేయండి, మహాభారతం. సో మా వాళ్ళు అయితే ఫిక్స్ చేసేసారు మహాభారతాన్ని. నేను మీరు ఆలోచించి చెప్తారేమో అనుకున్నానండి, మీకు తెలిసే ఉంటుంది అనుకున్నాను. తెలుసా? తెలిసి తెలిసి నాకెందుకు మీరు తప్పు చెప్తున్నట్టు అనిపిస్తుంది. మరి సరే, ఆన్సర్ చూసేద్దామా మరి? ఏంటండి? ఇంకొకసారి ట్రై చేస్తారా? సరే అయితే ఆన్సర్ చూసేద్దామా మరి. చూడండి, ఎందుకు ఇంకొక పాట వినాలని ఉంది మీ వాయిస్ తో. నాకు పాడుతున్నారా? ఇప్పుడు పాడరా అయితే? అసలు గుర్తుకు రావట్లేదు పాత పాటలు. పాత పాటలే అని చెప్పలేదు కదా నేను. లేటెస్ట్ గా ఏవైనా పర్లేదు, మిడిల్ లో ఏవైనా పర్లేదు, లాస్ట్ లో ఏవైనా పర్లేదు. హలో. వావ్, చాలా బాగా పాడారండి. అంతే అంతే, ఇంకా నేను పాడను, నేను ఆన్సరే చూస్తా అంటున్నారు మీరు ఇంకా. సరే అయితే ఆన్సర్ చూసేద్దాం మరి. ఆన్సర్ ప్లీజ్. వావ్, కంగ్రాచులేషన్స్ అండి. సో మన మహాభారతంలోనే పంచమ వేదాలు ఉంటాయన్నమాట. సో ఆంటీ గారిని కొంచెం కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నాను, బట్ పక్కగా అదే అని చెప్పి వాళ్ళు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి. అయినా వాళ్ళకి తెలుసు కదా, సో అందుకనే ఈజీగా చెప్పేశారు. సో ఇలాంటివి చిన్న చిన్న క్వశ్చన్స్కి దానికి చిన్న చిన్న ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో అంత మంచి ఈజీ క్వశ్చన్స్ని అస్సలు ఇంకా ఆలోచించకుండానే ఈజీగా చెప్పేసేవచ్చు. అంటే నేను క్వశ్చన్ అడుగుతుంటేనే ఆన్సర్స్ కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి. ఇంత ఈజీ క్వశ్చన్స్ మీరు అస్సలు మిస్ చేసుకోకుండా, అండ్ నేను అడిగిన క్వశ్చన్స్లో మీరు విన్ అయిపోతే ఆటోమేటిక్గా ప్రోడక్ట్స్ కూడా వచ్చేస్తూనే ఉంటాయి మీ ఇంటికి. సో ప్రోడక్ట్స్ని మీ ఇంటికి వచ్చిన తర్వాత వాడితే మీకు కూడా తెలుస్తుంది ఆ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి. సో వాటి గురించి ఏంటబ్బా అసలు ఈ ప్రోడక్ట్స్ని వాడాలా వద్దా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ మెయిన్ వచ్చేసి ఆయుర్వేదానికి సంబంధించిన ప్రోడక్ట్స్, ఎలాంటి కెమికల్స్ రసాయనాలు యాడ్ చేయకుండా హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అనమాట, అంటే చేతితో తయారు చేసిన ప్రోడక్ట్స్ కాబట్టి. ఇంత మంచి ప్రోడక్ట్స్ని అసలు మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా తీసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇది చెప్తున్నాను కదా నేను, ఇవన్నీ కూడా చాలా మంచి ప్రోడక్ట్స్ కాబట్టి.
నేనైతే వాడుతున్నాను అబ్బా, మీరు కూడా వాడితే మీకు కూడా తెలుస్తుంది. సో మళ్ళీ మీరు వాడిన తర్వాత మళ్ళీ నాకు కాల్ చేసి చెప్పేసండి ఆ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి, మీకు నచ్చాయా లేదా, నచ్చిందే చెప్పండి, నచ్చకపోయినా కూడా చెప్పండి. ఎందుకంటే మీ నుండి మాకు రిప్లైసే కదా మెయిన్ కావాల్సింది. సో చూస్తున్న మన భారత్ టుడే ప్రేక్షకులందరూ కూడా ఈ ప్రొడక్ట్స్ తెలుస్తుంది, ఆ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా మళ్ళీ మన కాల్ చేసి దాని గురించి మాట్లాడుతూ ఉంటారనమాట. సో దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. మన కోసం నెక్స్ట్ కాల్ లైన్లో ఉన్నారు, ఎవరో చూసేద్దాం. హలో. హలో మేడం, బాగున్నారా? హాయ్ అండి, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ పేరు? మీనాక్షి. ఏంటండి? మీనాక్షి. మీనాక్షియా? అవునండి. ఏ మీనాక్షియా? అవునండి. నా పేరు పెట్టుకున్నారా మీరు కూడా? నా పేరు తెలీదా మీకు? నా పేరు తెలీదా మీకు? అందుకే అంటున్నాను మీనాక్షియా మీనాక్షియా అని చెప్పి రెండు సార్లు చెప్పిన అందుకే. సో మీరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? ఎక్కడ? సిరిసిల్ల నుండి మాట్లాడుతున్నారా? ఓకే, అయితే ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. సో మీనాక్షి గారు, సో మీనాక్షి అనేసరికి నాకు కూడా ఇంకొంచెం ఆనందం ఎక్కువ వచ్చింది. మిమ్మల్ని ఖచ్చితంగా గెలిపించేస్తాను నేను. గెలిపియాలా వద్దా? గెలిపియాలా? మరి మీరు నాలా మాట్లాడట్లేదు, టకటకా మాట్లాడేసేయండి. మరి ఫస్ట్ టైం కదా, అందుకనా? ఎందుకు నర్వస్? ఏం లేదు, నేను మీనాక్షిని, మీరు మీనాక్షి, ప్రతిబింబాలు అంతే. సో ఏంటి పండగ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? బాగా జరుపుకున్నారా? కోడి పందాలు ఆట ఆడారా మీ ఊర్లో? మీరు బయటికి వెళ్ళలేదు, మీరు ఇంట్లోనే ఉన్నారు, మీరు ఏది చూడలేదు ఇంట్లో జరిగినది కదా. అదే నాకు అర్థమైంది మీరు అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడే. వెళ్ళరా? వెళ్ళకపోయినా కానీ మన చుట్టుపక్కల వాళ్ళు వార్తలు అందుకొని వస్తారు కదా. చెప్పలేదా మరేమి? సరే, అయితే ఇంకా మీరు డిసప్పాయింటెడ్గానే మాట్లాడుతున్నారు. మీరు ఇంకా నర్వస్లో ఉంటే బాగోదు అసలు. అంటే వింటున్న వాళ్ళకి కూడా మీరు ఏదో నేను బలవంతంగా మాట్లాడిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మరి అదేం లేదా? సరే, అయితే మీరు అలా మాట్లాడతలేరు అంటే ఒక పాట పాడి నిరూపించండి. పాడండి. వావ్, నిజంగా నాలాగే పాడారు మీరు కూడా. సో క్వశ్చన్ అడిగేసేనా మరి? ఓకే, క్వశ్చన్ ప్లీజ్. మీ క్వశ్చన్ వచ్చేస్తుంది, జాగ్రత్తగా వినేసేయండి. సో క్వశ్చన్ వచ్చేసిందండి, మన జాతీయ గీతంలో ఎన్ని పద్యాలు ఉంటాయి? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మన జాతీయ గీతంలో ఎన్ని పద్యాలు ఉంటాయి? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. మీ టైం స్టార్ట్ అయిపోయిందండి. 3, 2, 4, 5. మన జాతీయ గీతంలో ఎన్ని పద్యాలు ఉంటాయి? చాలా ఈజీ క్వశ్చన్ అడిగేశాను. ఉన్నారా? అయ్యో అయ్యో, మీరు ఎంత డిస్టర్బ్డ్గా ఉన్నారంటే టైం అయిపోతుంది, ఆలోచిస్తున్నారా? ఎన్ని? 5 అనుకుంటున్నారా? టైం అయిపోతుంది, మరి ఏది ఫిక్స్ చేయమంటారు? టైం అయిపోయిందండి. ఆప్షన్ ఏంటి? బియా. ఓకే, ఆప్షన్ బి 2 ఫిక్స్ చేసేయండి. సో ఫిక్స్ చేసేసారు. ఎందుకండి అంత నర్వస్ గా ఉన్నారు మీరు? చాలా అంటే చాలా టెన్షన్ పడుతున్నారు మీరు.
టెన్షన్ ఎందుకు చెప్పండి, ఇక్కడ ఉంది నేనే కదా, ఎవరు లేరు, మీరు నేనే ఉన్నాము. సరే అయితే ఆన్సర్ ఏంటో చూసేద్దామా? చూసేద్దాం. ఓకే, ఆన్సర్ ప్లీజ్. రెండు తప్ప ఆన్సర్, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. ఆన్సర్ ప్లీజ్. ఐదు. సో కొంచెం ఆలోచించి చెప్తారనుకున్నాను. ఇక మన జాతీయ గీతంలో వచ్చేసి ఐదు పద్యాలు ఉంటాయి. మీరు మిస్ చేసుకున్నారు, మీరు చాలా నర్వస్గా ఉన్నారు. నర్వస్గా ఉండాల్సిన అవసరం ఏం లేదండి. ఇక్కడ మనకేమి పెద్ద పెద్ద పోటీలు పెట్టి పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడిగి మీరు విన్ అవ్వకపోతే మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తారు అన్నట్టు అలా ఏం లేదు. ఈజీగా సరదాగా అలా కాల్స్ చేసుకోవాలి, నాటుగా కొంచెం అలా సరదాగా మాట్లాడుకుంటే మనకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. నేను రిలీఫ్ చేయడానికి నేను కాల్ చేయమంటున్నాను, మీరు ఇంకా భయపడడానికి కాదు. సో మీరు ఈజీగా ఆన్సర్స్ అంటే క్వశ్చన్ని ప్రాపర్గా ఒక రెండు సార్లు చదివితే ఆన్సర్ ఏంటి అని చెప్పి మనకు కూడా అర్థమవుతుంది. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా దాని గురించి చదివి ఉంటే, చదవకపోతే మనం గెస్ చేసి చెప్పేవచ్చు. ఒకవేళ కరెక్ట్ అయితే అవుతుంది, రాంగ్ అయితే అవుతుంది, ఎన్నుంది ఏం పర్లేదు, మళ్ళీ నెక్స్ట్ టైం రేపు నాకు కాల్ చేసేయచ్చు, మాట్లాడేయచ్చు. సో అసలు నేను ఈ రోజుకే వెళ్ళిపోతాను అన్నట్టు కాదు కదా, మళ్ళీ రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను, అలా రెగ్యులర్గా వస్తూనే ఉంటాను. ఈ రోజు కాకపోయినా రేపు విన్నవచ్చు. సో ఏం పర్లేదు, డిసప్పాయింట్ కాకండి, మళ్ళీ రేపు కాల్ చేయండి, నాతో సరదాగా మాట్లాడేసేయండి. సో మళ్ళీ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏంటో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం. రిపీట్ చేసుకునే ముందు ఆ ప్రోడక్ట్స్ని ఎలా తీసుకోవాలి అని చెప్పి మాట్లాడుకుందాం. సో ఎలా తీసుకోవాలో ఇందాకే చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. స్క్రీన్ పైన కింద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్లో మీరు ఈ ప్రోడక్ట్స్ని తీసుకోవచ్చు. మీరు కనుక మినిమం 1000 రూపీస్ ప్రోడక్ట్స్ తీసుకుంటే ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది. సో మన కోసం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, ఎవరో చూసేద్దాం. హలో హలో హలో. హాయ్ మీనాక్షి గారు. హాయ్ అండి, బాగున్నారా? నేను చాలా బాగా చేసుకున్నాను, చూసారా, నన్ను ఎవరు అడగలేరు, మీరే అడిగారు. చేసుకున్నారా? మీ పేరు చెప్పలేదు నాకు. లక్ష్మీ స్వరూప అండి, ఒంగోలు. లక్ష్మీ స్వరూప, ఒంగోలు నుండి మాట్లాడుతున్నారు. ఓకే ఓకే ఓకే. లక్ష్మీ స్వరూప గారు, ఇంతకు ముందు మీతో నేను మాట్లాడాను కదా? స్టార్టింగ్ లో మాట్లాడారు. మీకు అంటే మిమ్మల్ని విన్ చేశానా లేదా? చేయలేదండి, తప్పయింది. మీరు కూడా క్లూ ఇవ్వలేదు, మీరే ఆలోచించుకున్నారు. విన్ చేయలేదా? చిచి, అనవసరంగా అడిగేశానే. పోన్లేండి, ఈసారి విన్ చేయండి, మొన్న చేయలేదు కదా. ఈసారి చేసేలా? ఈసారి కొంచెం హెల్ప్ చేయండి, తెలియంది అయితే తెలిస్తే మేమే చెప్తాం. మీరు చెప్పాలని నేను కోరుకుంటున్నాను, నా హెల్ప్ తీసుకోకుండా. సో ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇంట్లో ఉంటానండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, టైలరింగ్ అలాంటివి ఏం చేయరా? లేదండి, అంటే ఇంట్లో పని వస్తే నేర్చుకోక, ఇప్పుడు వస్తే ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేర్చుకుంటున్నారు? ఇప్పుడే. అంటే మనం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే అది ఎంతసేపు చెప్పండి మన నేర్చుకోవడానికి? అంతే కదా. అంతే కదా, మనం ఒక గంట సేపు దానికి కేటాయిస్తే చాలు, అంత టాలెంట్ మనలో ఉంది కదా. బాగుందా అండి? చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఏ సారీ కట్టుకున్నారో ఏమో నాకు అనిపించట్లే లేదు కదా. వైట్ పింక్ కాంబినేషన్ ఇంకా సూపర్ గా ఉంటది. ఏంటి మరి, భోజనం చేశారా? నాది కూడా ఎప్పుడో అయిపోయింది, అందుకే ఇలా వాగుతా ఉంటా. అందుకే కదా చెప్తున్నాను, తినేసే వస్తాను అని. సరే, అయితే పాట పాడేస్తారా? మరి పాట పాడమంటారా? పాటే పాడమంటాను, పాటే నా ప్రాణం. అమ్మగారు చెప్తాను, రెండు రెండు లైన్లు అన్నపూర్ణాదేవి. నిత్యానంద కరి వర భయ కరి సౌందర్య రత్న కరి నిత్యోదామిల ఘోర పవన కరి ప్రత్యక్ష మహేశ్వరి పాలే ఆసుల వంశ పావన వరి కాశీపురాధీశ్వరి భిక్షాన్ని కృపావలంబన కరి మాత అన్నపూర్ణేశ్వరి మాత అన్నపూర్ణే సదా పూర్ణే శ్రీచక్ర ప్రాణవల్లవే. వావ్, చాలా బాగా పాడారండి. మంగళవారం అమ్మవారిని దలుచుకున్నాం. ఎవరు పాడట్లేదని చెప్పి ఆలోచిస్తున్నాను నేను అప్పటి నుండి.
ఫైనల్ గా నేను పాడానండి. చూసారా, మీతో పాడించేశారా దేవుడు కూడా నా కోరిక నెరవేర్చారు. స్వర్ణలత గారు ఉన్నారు కదా, ఆమె కూడా చాలా అంత వయసులో కూడా చాలా బాగా పాడుతారండి, చాలా బాగా పాటలు పాడతారు, నాకు బాగా ఇష్టం. అవును, చాలా బాగా పాడతారు. అసలు నర్వస్ గా అనిపించదు వాళ్ళు, తను మాట్లాడుతుంటే కూడా అంతే డిస్టర్బ్డ్ గా ఉండరు, హ్యాపీగా మాట్లాడేస్తారు. హ్యాపీగా మాట్లాడతారు. ఆ వయసులో వాడు కాల్ చేసి పని బాల పాటలు పాడటం అంటే మామూలు విషయం కాదు కదా. అవునవును, చాలా బాగుంటది. చూసారా విజయలక్ష్మి గారు, మీరు కాల్ చేయకపోయినా మిమ్మల్ని మేము గుర్తు తెచ్చుకున్నాం. చూడండి, విజయలక్ష్మి గారు ఆమె హైదరాబాద్ ఉంటారు కదా, ఆమె కూడా స్వర్ణలత గారు. ఓకే, అయితే సో వాళ్ళని మనం గుర్తు తెచ్చేసుకున్నాము. మరి ఇంకా క్వశ్చన్ అడిగేసేనా? అడగండి. ఓకే, ఇంకొకరు కూడా ఉన్నారు, రామాయణ, అయ్యో పేరు మర్చిపోయానే, నారాయణమ్మ గారు. అంటే తక్కువ తెలుసు అండి, వీళ్ళిద్దరు మాత్రం నేను రోజు కంపల్సరీ చూస్తూ ఉంటాను ఎక్కువ సార్లు. నారాయణమ్మ గారు కూడా పాటలు చాలా బాగా పాడతారు. సరే, అయితే అమ్మ జయగారు, జయగారిని కూడా మర్చిపోయాను. కరోనా గురించి పాట పాడించాను, ఒమిక్రాన్ గురించి పాట పాడించాను. సరే క్వశ్చన్ అడిగేస్తాను ఇంకా. ఓకే క్వశ్చన్ ప్లీజ్. సో మీ క్వశ్చన్ వచ్చేస్తోంది, వచ్చేసింది. సో కన్నీటిని ఈ గ్రంథులు ఉత్పత్తి చేస్తాయి. ఈ కింద మనకి కొన్ని గ్రంథులు ఉన్నాయి, అందులో ఏ గ్రంథి ఉత్పత్తి చేస్తుందో చెప్పండి. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, కన్నీటిని ఈ గ్రంథులు ఉత్పత్తి చేస్తాయి. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ థైరాయిడ్, ఆప్షన్ బి లాక్రిమల్, ఆప్షన్ సి అవటు, ఆప్షన్ డి పిట్యూటరీ. మీ టైం స్టార్ట్ అయిపోయిందండి. మన కన్నీటిని ఈ రిలీజ్ చేసే గ్రంథులు ఏంటివి? థైరాయిడా, లాక్రిమలా, అవటూనా, పిట్యూటరీనా? అయ్యో ఇవన్నీ, ఇందులో మీకు మూడు ఆప్షన్లు తీసేస్తే ఒకటే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. థైరాయిడ్ దేనికి సంబంధించింది, లాక్రిమల్ దేనికి సంబంధించింది, ఒక్కసారి అది దేనికి సంబంధించిందో చెప్పి డిలీజ్ చేసేసేయండి. అవటు పిట్యూటరీ. టైం అయిపోతుందండి, మరి టైం అప్పండి. సో ఏది ఫిక్స్ చేయమంటారు? ఒక్క నిమిషం అండి, ఒక నిమిషం ఉండాలా? ఇంకా 40 సెకండ్స్ అయిపోయాయి ఆల్రెడీ. ఏది ఫిక్స్ చేయమంటారండి? లాక్రిమల్ ఫిక్స్ చేసేయండి. సో ఫిక్స్ చేసేసారు, ఇంకా నేను క్లూ ఇవ్వడానికి లేదు, 40 సెకండ్సే క్లూ ఇచ్చేది. మిమ్మల్ని ఓడించేస్తాం అనుకుంటున్నాను ఈరోజు నేను. ఓడిద్దాం అనుకుంటున్నారా? ఎందుకండి, బాగా పాట పాడిస్తున్నారు. ఇంకొక పాట పాడితే గెలిపిస్తాను అయితే. ఇంకో పాట పాడాలా? ఇంకో పాట అంటే ఇప్పుడు ఏం గుర్తు రావట్లేదు, మళ్ళీ ఈసారి కలిసినప్పుడు ఖచ్చితంగా పాడతాను. అప్పుడు నేను ఎట్లాగో పాడిపించుకుంటాను కదా, అసలు వదిలిపెట్టాను కదా. అప్పుడు బాగా ప్రిపేర్ అయి పాడతాను. మీరు కొంచెం తెలిసి చెప్పినా కూడా మీరు ఓడిస్తున్నారు అందరినీ, బాగోట్లేదు. అబ్బాబ్బా, అన్ని అబద్ధాలు చెప్తున్నారు, నా మీద అబద్ధాలు వేస్తున్నారు మీరు. బాగా అబద్ధాలు కాదు, మొన్న పాపం కొన్ని క్వశ్చన్ కరెక్ట్ గా చెప్పినా కూడా ఆలోచించుతున్నారా అనేసరికి వాళ్ళు పాపం రాంగ్ ఆలోచించుకుంటున్నారు కదా. నేను ఏం చెప్తున్నానంటే నా మీద డిపెండ్ కావద్దు అని చెప్పి నేను అలా చేస్తూ ఉంటాను అన్నమాట. మన మీద మనకే కాన్ఫిడెంట్ ఉండాలి కదా. మీరేంటంటే కొంచెం అన్న తెలుస్తుంది అంటే అన్ని ఉంటాయి కదా, ఆప్షన్స్ కన్ఫ్యూజ్ అయిపోతాం ఫోన్ కలిసినప్పుడు, దాని మూలాన కొంచెం. సరే అయితే ఆన్సర్ ఏంటో చూసేద్దామా మరి. ఓకే ఆన్సర్ ప్లీజ్. వావ్, కంగ్రాచులేషన్స్ అండి. సో చూసారు కదా, ఇలా అనమాట, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, ఎంజాయ్ చేసేయచ్చు. సో ఇంకొకసారి మన దగ్గర ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం. వివిధ రకాలైన అగరబత్తులు, పూజా తైలం, పసుపు, కుంకుమ, హెర్బల్ సబ్బులు, షాంపూలు, నువ్వుల నూనె, పల్లి నూనె, కొబ్బరి నూనె, యజ్ఞధార తేనె, ఇంకా హ్యాండ్ వాష్లు, డిష్ వాష్లు, ఫ్లోర్ క్లీనర్లు, మెయిన్ వచ్చేసి శానిటైజర్లు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్. ఇవన్నీ తిని
అంటే ఇవన్నీ నేను తీసుకోమని చెప్పట్లేదు మీకు ఇందులో ఏది నచ్చితే అది తీసుకోండి సో మళ్ళీ నాకు కాల్ చేసి రివ్యూస్ ఏంటో చెప్పండి సో ఈ ప్రొడక్ట్స్ ని ఎలా తీసుకోవాలి అంటే స్క్రీన్ పైన కింద స్క్రోల్ అవుతున్న వెబ్‌సైట్ లో మీరు ఈ ప్రొడక్ట్స్ ని తీసుకోవచ్చు మీరు కనుక మినిమం 1000 రూపాయస్ ప్రొడక్ట్స్ ని తీసుకుంటే ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది అసలు ఆలోచించకండి ఇమిడియట్ గా తీసుకోండి అండ్ చూస్తూనే ఉండండి భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం